భూమి, ఉపాధి హామీ, విద్య, వైద్యం, ఆహార భద్రత, ఇళ్ల స్థలాలు, అటవీ హక్కులపై చట్టాలు అమలు చేయాలని స్వామినాథన్ సిఫార్సులు, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు, భూ సీలింగ్, సామాజిక న్యాయం వంటి అనేక డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు కార్మిక సంఘాలు, ఏఐటియుసి, సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 4 కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించరాదని, కేంద్ర బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బడ్జెట్ను తగ్గించడం దారుణమని అన్నారు. సిపిఎం నేత చంద్రశేఖర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ లౌకిక వ్యవస్థపై, ఫెడరల్ వ్యవస్థపై దాడి చేస్తున్నారని, ముస్లింలపై దాడి చేస్తున్నారని, క్రైస్తవులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధులను తగ్గించడం దుర్మార్గమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మోటార్లు మాత్రమే, వాటికి మీటర్లు మాత్రమే బిగిస్తా ఉన్నా, నేను వాళ్ళ పైన పన్నులు వేయడం లేదని చెప్పి చిలకల పలుకులు పలుకుతా ఉన్నాడు. నువ్వు అసలు వారి దగ్గర కరెంటుకు డబ్బులే వసూలు చేయనప్పుడు ఆ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగిస్తావు స్వామి అని చెప్పి రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నావు. అంటే మీ యొక్క ఇడన ఎజెండా ఏ పద్ధతుల్లో కొనసాగుతుందో, ఈరోజు బిగిస్తారు, రేపొద్దున యూనిట్ పెరిగిందని మొత్తం అంతా కూడా డబ్బులు వసూలు చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం ఈ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిన చట్టాలను ఈ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 4 సంఘాల నేతృత్వంలో ఆందోళన జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మేల్కొని వ్యవసాయ కార్మికులకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ అంశాలు పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్నటువంటి ఈ నాయకత్వాలకు మద్దతు ప్రకటిస్తూ, వీరు చేస్తున్నటువంటి ఆందోళనకు కమ్యూనిస్టులుగా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి కేటాయించిన నిధుల్లో 100 కోట్ల రూపాయలు పైబడి ఈరోజు నిధులు గత బడ్జెట్లో తగ్గించారు. దినదినంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా ఈ పథకాన్ని ఎత్తేయాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు దేశంలో 167% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తూ ఉన్నారు. 138 మంది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు భూమి లేని పేదలు, ఈరోజు రెక్కల మీద కష్టం మీద ఆధారపడి జీవించేటువంటి పేదలు ఉన్నారని చెప్పి ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. మరి ఉపాధి హామీ పథకం యొక్క ప్రాధాన్యత, దాని ఔన్నత్యము చాలా ఉంది. అటువంటి ఆ పథకానికి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించడము అంటే దాన్ని నిర్వీర్యం చేయడం, మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.